ఇలా ఎంకరేజ్ చేయాలనేది అలాంటి పాలసీ తీసుకురావాలని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటాం. అందరూ మాట్లాడుతుంది విజన్ 2047 అని ముగింపు వాక్యాలుగా. భారతదేశం చాలా అభివృద్ధి అయిపోతుంది, డబ్బు చాలా పెరిగిపోతుంది, కరెక్ట్ డబ్బు పెరిగిపోతుంది, జీడిపి పెరిగిపోతూ ఉంది. అది ఎవరి దగ్గరికి వస్తుంది, ఎక్కడ ఆగుతుంది? ఈరోజుకి మేము వెళ్ళి మన కడపలో ఎక్కడో మేము మన అనంతపురంకి వెళ్తే ఒక ముస్లిం బాలిక, నాకు చదువుకోవడానికి తండ్రి చనిపోతే కౌలు రైతు వాళ్ళ తండ్రి, నేను ఎస్ఐ ఉద్యోగంకి వెళ్ళాలన్నా అంటే ఏదో మేము అందరం కూర్చోబెట్టి మా పార్టీ నుంచి మేము నిధులు పంపించాను వ్యక్తిగతంగా. అలా కాకుండా వ్యవస్థ నిలబడాలి కదా అలాంటి ఆడబిడ్డలకి. సో అలాంటి ఆలోచన విధానం కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, ఎందుకంటే కిందకి దిగట్లేదు డబ్బు, ఇది కిందకి దిగట్లేదు డబ్బు ఇది. లేదా నాకు ఎందుకు ఇంతమంది మాకు ఉద్యోగాలు రావట్లేదు, మాకు ఉద్యోగం చేయించుకున్న మేము శ్రమ దోపిడీ జరుగుతున్నా, ఎందుకు ఇస్తారు నాకు ఇవన్నీ? అంటే నిజంగా డబ్బు ఒకరి దగ్గర పేరుకుపోతూ ఉంది, కిందకి దిగట్లేదు. అది నేను సక్రమంగా ట్యాక్సులు కట్టే వాళ్ళ గురించి మాట్లాడలా, అన్ని అంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించే వ్యాపారవేత్తల గురించి మాట్లాడట్లా. అడ్డగోలుగా దొడ్డిదారులు రాజకీయాల్లోకి వచ్చి పదవిని అధికారాన్ని వాడుకొని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న వాళ్ళకి, వాళ్ళని ఏం చేయాలి మనం? వాళ్ళని ఎలా నిలువరించాలి? వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. చాలా అవుట్రైట్గా ఒక ఏమంటుందో ఒక బ్రిడ్జ్ డ్యామ్ ఏదైనా కడుతున్నాం, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నాం అంటే అవుట్రైట్ టీవీల్లో మేము 6% మేము లంచాలు ఇస్తున్నాం పలానా ముఖ్యమంత్రికి, ఆంధ్రాలో అయితే మేము 8% ఇస్తాం. అవుట్రైట్గా వాళ్ళు అబద్ధం వాళ్ళు చెప్పేస్తున్నారు. వాళ్ళు టీవీలో చెప్తున్నారు మేము ఈ మంత్రికి ఇంత డబ్బులు ఇచ్చామని చెప్తే పట్టుకునేవాడు ఒకడు లేడు. ఈ రోజున మీరు చిన్న రోడ్డు ఎదురెళ్తే ట్రాఫిక్ వెళ్తే ట్రాఫిక్ చలాన్ చేస్తారు. ఒక కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు టీవీలో, మీరు చూస్తే ఉంటుంది 8% డబ్బులు, అంటే మీరు లక్ష కోట్ల పని అంటే 6,000 కోట్ల రూపాయలు మీరు ఊహించుకోండి. నెలకి 6,000 రూపాయలు రావడానికి గగనంగా ఉన్న రోజుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులకి 6,000 కోట్లు ఒక్క ప్రాజెక్టులోనే, ఎక్కడ తీసుకునేంత డబ్బు? టీవీల్లో మాట్లాడితే దాన్ని శిక్షించేవాడు ఎవడు? ఎవరు శిక్షిస్తారు మరి? కోట్లు శిక్షించలేవు, సుమోటోగా కోట్లు శిక్షించలేవు, ఎవరు తీసుకోలేరు. మరి ఎవరంటే మనమే నిలబడాలి. ఓటు అనే మన ఓటుని సరైన వాళ్ళకి వేయకపోతే మనకు వచ్చే దారుణాలు ఎలాగుంటాయి? మన హక్కులు కోల్పోయాం. మన కులం, మన మతం అని చూసుకుని మనం వెళ్ళిపోతున్నాం, కానీ వ్యక్తి సరైనడా లేదా అనేది మనం చూసుకోకపోతే మీ 2047కి మీ బిడ్డల భవిష్యత్తుని మనమే సర్వనాశనం చేసుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి ఉదాహరణ చాలా చిన్నగా, మనందరికీ నీరు ఆధారం కదా, నీరు గాలి. నేను వైజాగ్ నుంచి వస్తున్నా, ఏ మూలకి వెళ్ళినా కాలుష్యంతో నిండిపోయింది, ఏ గ్రామాలకు వెళ్ళినా కాలుష్యంతో నిండిపోయింది. ఉత్తరాంధ్రాని ముఖ్యంగా ఒక డంపింగ్ యార్డ్లో చేశారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు వెళ్ళండి, మీరు ఇక్కడ గుంటూరులో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళండి, జగన్ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే ఎంత కాలుష్యం ఉంటుందో చుట్టుపక్కల గ్రామాలు అడగండి. నువ్వు ఇంతమందికి నువ్వు ఊపిరితిత్తులు చెడగొట్టి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఎవడు సమాధానం చెప్పడు దానికి? కొన్ని ఎక్స్ట్రా డబ్బులు ఏమి ఇస్తున్నావా, ఇంకో చోటకి తరలిస్తున్నావా, ఎవడు మాట్లాడే లేదు. ముఖ్యంగా మంచి రక్ష తాగునీళ్ళు చాలా దారుణం అయిపోయినాయి మనకి. ఏషియన్ డెవలప్మెంట్ ఎస్టిమేషన్ ప్రకారం 2030కి 50% పాపులేషన్కి నీళ్ళు అందమని చెప్పి, అంటే అంత షార్ట్ ఉండవు, అంత అంటే అవసరమైన నీళ్లు 50% ప్రజలకు ఉండవు భారతదేశంలో చెప్తే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్పిన రిపోర్ట్ ఇది. అలాగే భారతదేశానికి 2050కి 1447 బిలియన్ క్యూబిక్ మీటర్లు నీళ్లు కావాలని అవసరం. 6% వర్షం పట్ల మనకి వర్షాధారం వచ్చిన నీళ్ళని మనం 6% కాపాడుకోగలం. బోర్లు దవ్వేస్తూ ఉన్నాం. మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ ఆక్వా పొల్యూషన్ ఉన్న చోట, ఆక్వా ఫ్యాక్టరీస్ ఉన్న చోట, ఆక్వా పరిశ్రమ ఉన్న చోట ఎక్కడైనా చూడండి, నీళ్లు పచ్చటి ద్రవంలా వస్తాయి. తాగడానికి నీళ్లు లేవు మనకి, స్నానం చేస్తే కంపు కొడుతూ ఉంటాయి నీళ్లు. నేను చెప్తుంది ఇది 2023లోనే ఉన్నాం ఇంకా మనం.
వీళ్ళందరూ జాతీయ స్థూల ఉత్పత్తి అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, కానీ అందరూ మనం ఆలోచించాల్సింది మన భవిష్యత్తు కోసం. తాగునీళ్ళు సరిగా ఉన్నాయా లేదా, గాలి కలుషితం అయిపోయిందా లేదా, ఏ స్థాయికి ఉంది, ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోకపోతే అందరి దగ్గర డబ్బులు ఉండొచ్చేమో నాకు తెలియదు, అందరి దగ్గర వేల కోట్లు ఉండొచ్చేమో నాకు తెలియదు. వేల కోట్లు ఉన్న ఈ ముఖ్యమంత్రి లాంటి వాడు కూడా మాస్కులు పెట్టుకొని తిరగాలి, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాలి. నీళ్లు తాగాలంటే ముఖ్యమంత్రి కొనుక్కోగలడేమో, వాళ్ళ కుటుంబం కొనుక్కోగలదేమో, రోడ్డు మీద ఉన్న ప్రజలు కొనుక్కోలేరు. మా వాడు, మా కులపోడు, మా మతపోడు అని వెళ్తే రేపు పొద్దున దీని తాలూకు పర్యవసానం ఇంకొక 20 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. అందుకని అందరం ఒకసారి కళ్ళు తెరిచి వాస్తవాలను చూసి మనం, మీరు మదనం చేయకపోతే, వచ్చే ఎన్నికల్లో మనం సరైన వ్యక్తులను ఎన్నుకోకపోతే వచ్చే సమస్య ఇది. అలాగే ఇందాక చెప్పిన సోషల్